విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు పోటాపోటీగా సాగుతున్నాయి। మూడోసారి గెలుపు కోసం వాసుపల్లి గణేష్ ప్రయత్నిస్తుండగా కంచుకూట చేజారకుండా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది। టీడీపీ నుంచి గెలిచి అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈసారి వైసీపీ నుంచి పోటికి సిద్ధమయ్యారు। తమ పార్టీ కంచుకోటైన నియోజకవర్గంలో మళ్ళీ విజయం కోసం టీడీపీ ఇన్‌చార్జ్ గండి బాబ్జీ తీవ్రంగా శ్రమిస్తున్నారు। ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాడుతోంది। ప్రస్తుతం మనం చారిత్రాత్మకగా గల విశాఖకు సంబంధించి వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నాం। ఇది దక్షిణ నియోజకవర్గంలోకి వస్తుంది। విశాఖ నగరంగా అవతరించిన నేపథ్యంలో ఇది చారిత్రాత్మకల ప్రాంతం। ఇక్కడ కలెక్టర్ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాలు ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది। అంతటి చరిత్రను ఈ నియోజకవర్గానికి సంబంధించి గత కొన్నేళ్లుగా టీడీపీ పార్టీ హవా కొనసాగుతుంది। అయితే ఈ క్రమంలో గత 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి గెలిచి వైసీపీకి వెళ్ళిన వాసుపల్లి గణేష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం రానున్న 2020 నేపథ్యంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు అని చెప్తున్నారు। అలాగే 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఆయన విజయం సాధిస్తాడా లేదా ఆయనకి ఆ చరిష్మా ఇంకా ఉందా లేదా అనేదైతే స్థానికంగా ఉన్న దక్షిణ నియోజకవర్గ ప్రజలే చెప్పాలి। ఏపీటీఎస్ 24/7 తెలుసుకోబోతుంది। ఈ క్రమంలోనే దక్షిణ నియోజకవర్గ ప్రజల సంబంధించి నాడి ఓటర్ల నాడైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా విశాఖ 2 అసెంబ్లీ స్థానం దక్షిణ నియోజకవర్గంగా మారింది। 2009 లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కోలా గురువులపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణం రాజు శ్రీనివాసరావు 341 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు। 2014 లో వైసీపీ అభ్యర్థి కోలా గురువులపై టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ సుమారు 19000 ఓట్ల మెజారిటీ సాధించారు। 2019 లో కూడా వాసుపల్లి రెండోసారి విజయం సాధించారు। వైసీపీపై సుమారు 4000 ఓట్ల మెజారిటీతో గెలిచారు। 1964 ఇది ఎస్టాబ్లిష్ చేసి ఆయన గెలుస్తారంటే జంప్ అయిపోవడం వల్ల గెలరు। అదే టీడీపీలో కొద్దిగా అభివృద్ధిని కాదు ఇలాగ ఒకే దీంట్లో ఉండాలి। ఏదో ఇంకోటి పార్టీ వచ్చిన దాంట్లో జంప్ అయిపోవడం, ఇంకో పార్టీ వచ్చింది ఇంకో దాంట్లో జంప్ అయిపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే మొన్నదాకా తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన మీద అయితే చెడు అభిప్రాయం లేదు। ఆయన అయితే 190% గెలవచ్చు। పార్టీ టికెట్ ఏదైనా పక్కన పెడితే 190% గెలవచ్చు వాసుపల్లి గణేష్ కుమార్ గారు। జగన్ గారు గవర్నమెంట్లోని ప్రజలకిచ్చే ఆ డబ్బులు ఆపత్కాలు ఈ పథకాలు అనే బదులు అందరికీ ఉపయోగపడేలాగా ఒక ఇంట్లోంచి బయటకు వచ్చామంటే సామాన్యులు జర్నీ హ్యాపీగా అయ్యేలాగా, గవర్నమెంట్ సంస్థలు కాట్లకి వెళ్తే పనులు అయ్యి హ్యాపీగా అయ్యేలాగా, ఏచికు చింత లేకుండా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేలాగా ధైర్యంగా ఉండేటట్లు ఉండాలి। కానీ ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఇంటికి ఎక్కడ వరుస వస్తే ఎక్కడ గొయ్యుంటుందో తెలియట్లేదు, ఎక్కడ పడిపోతామో తెలియట్లేదు। డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిషియన్ అని లేకపోతే గవర్నమెంట్ సంస్థలు హాస్పిటల్ అని ఎంఆర్ ఆఫీసు జీవీఎంసీ ఇలాంటివన్నీ సంస్థలు పోచేస్తే బాగుంటుంది, కానీ ప్రజలకు డబ్బులు ఇస్తే కుటుంబాలు బాగుపడవండి, ఎవరు కాదు సొసైటీగా కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు। టీడీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాలక పార్టీకి మద్దతు తెలుపుతున్నారు। వాసుపల్లి రాకను వైసీపీలోని ఓ వర్గం వ్యతిరేకించింది। జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వాసుపల్లి అనుచరులకే టికెట్లు దక్కాయి। జీవీఎంసీ ఎన్నికల తరువాత కొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏర్పడ్డారు। బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం సాగింది। అందుకు తగ్గట్లుగానే ఆయన నియోజకవర్గంలో తరచూ పర్యటించారు। దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి సుధాకర్ మధ్య వర్గపోరు నడిచింది। దిద్దుబాటు చర్యలు చేపట్టిన వైసీపీ అధిష్టానం సుధాకర్ను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది। దీంతో తాత్కాలికంగా వర్గపోరు సర్దుమడిగినట్లుగా కనబడుతోంది। నా పేరు వి కనకరాజు, వాకాట కనకరాజు, 30 సంవత్సరాలు స్థానికంటే ఇక్కడ పుట్టి పెరిగాను, సో అది ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ సెంటర్ ఉంది స్కూల్, ఈ షాప్ పెట్టి 30 సంవత్సరాలు ప్రస్తుతం వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2 సార్లు గెలిచారు, ఐడియా ఉంది, తప్పకుండా వేస్తాను, గెలిచే అవకాశాలు బొమ్మరంగా ఉన్నాయి, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఇప్పుడు పిలిచిన ఆయన ఇల్లు కలవచ్చు, ఆయన ఏ సమస్యలు ఉన్నా ఇల్లు చెప్పుకోవడానికి ఉంటుంది, వీలుగా ఉంటుంది, ఆయన పర్లేదు రైట్. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారా, అంటే మా ప్రయత్నం చేస్తామండి, మరి వాళ్ళు చేసే పనులు బట్టి మరి గెలడం అనేది ఉంటుంది,
వేస్తాం ప్రతిసారి గణేష్ కుమార్ గారు జరుగుతున్నాయి. ఇంతకుముందు అంటే బాగానే చేశారు, మరి ఇప్పుడు రోడ్లో ఒకటి కొంచెం బాగలేదు కదా, దాన్ని బట్టి కొంచెం మన మార్కెట్ అయితే చేశారు బాగానే. ఇప్పుడు కొంచెం రోడ్లు పని ఉన్నాయి, అవి కొంచెం చేస్తే మరి ఈ ఏరియాకి అయితే రావచ్చు. మరి ఎక్కడ ఉంటున్నాను నేను ఇక్కడ, మా ఎమ్మెల్యే అయితే ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. టూ టైమ్స్ గెలిచారు, ఇప్పుడు తెలుగుదేశంలో గెలిచారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు రీసెంట్గా. వచ్చింది ఆయనకంటే ఇప్పుడైతే ఎక్కువ 60% వైఎస్ఆర్సీపీయే ఇప్పుడు ఎక్కువగా పార్టీ, బాగా కీలకమైన పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీగానే ఉంది ఇప్పుడు ఎక్కువైతే. గణేష్ కుమార్ గారికి నేను నా మద్దతు అయితే ఇప్పుడు ఇక్కడ పనులు అయితే దాదాపు కొంచెం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఈ ఏరియా. తర్వాత మన కార్పొరేటర్ భాస్కర్ గారు అని కొద్దిగా శ్రద్ధ తీసుకొని, వాసుపల్లి ఎమ్మెల్యే గారు కూడా శ్రద్ధ తీసుకొని ఈ 35వ వార్డు అప్పుడప్పుడు కాలనడకి వచ్చి అందరి గురించి వివరించి వాళ్ళ సమస్యలన్నీ ఎక్కడెక్కడ ఏటేట ఉన్నాయో, డ్రైనేజీలు అవని, కాలువలు అవని, వీధి లైట్లు అవని. ఇక టీడీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. తమ పార్టీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ అధికార పార్టీకి మద్దతు తెలపడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని ఇన్ఛార్జిగా నియమించింది. అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పిందే తడువుగా బాబ్జీ నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాడుతుంది. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారు. అధినేత పిలుపు మేరకు జనసేన వీర మహిళలు పలు కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇది దక్షిణ నియోజకవర్గం ప్రజల యొక్క అభిప్రాయాలు, పరిస్థితులు కూడా పార్టీని అనుగుణంగానే మేము ఓటేస్తామని ఇక్కడ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి యావత్తు ప్రజానాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా గణేష్ కుమార్, వాసుపల్లి గణేష్ కుమార్ ఏదైతే 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచారో మూడోసారి పార్టీకి అనుగుణంగానే మేము ఓటేస్తాం తప్ప మూడోసారి మాత్రం ఖచ్చితంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే వేస్తామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. రానున్న 2024కు సంబంధించి ఇది ప్రజాభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో గణేష్ కుమార్ గెలుస్తారా లేదంటే ఆయన మీద పోటీ చేసే వాళ్ళు గెలుస్తారా అనేది స్థానిక ప్రజలే నిర్ణయించాలి. రానున్న 2024 ఎన్నికలైతే దక్షిణ నియోజకవర్గంలో రసవత్రంగా మారనుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయత లక్ష్మణ్, APTS 24/7 విశాఖ నుండి.